టీవీకి నమస్కారం ఈరోజు నిరుద్యోగత్వం బాధపడుతూ తెలంగాణ ప్రభుత్వంలో అష్ట కష్టాలు పడుతూ తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినటువంటి ఒక విద్యార్థి మనతో ఉండు అతను తెలంగాణ ఉద్యమం కోసం అనిత్యం పోరాటం చేసిండు బాష్పల్ దెబ్బలు తిన్నాడు ఒకరోజు జైలు పోయిచ్చుడు ఒక అక్కబాటు మీద పోలీసు వాళ్ళు ఉరికించుకుంటూ కొడితే దెబ్బలు తిన్నటువంటి వ్యక్తి ఇప్పుడు మనతో ఉండు తెలంగాణ రాకముందుకు ఏ విధంగా ఉంది పరిస్థితి తెలంగాణ వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంది పరిస్థితి అనేటువంటి విషయాలని మనం అడిగి తెలుసుకుందాం అతను ఎవరు కాదు మన మొట్టమొరాజు ఉస్మాన్ యూనివర్సిటీలో జరిగినటువంటి వ్యక్తి ఎస్ఐ కానిస్టేబుల్ జాబుల కోసం ప్రిపేర్ అయ్యి కోచింగ్ తీసుకొని డబ్బులు దండగా పెట్టి ప్రైవేట్ హాస్టల్లో ఉండి డబ్బులు వృధా చేసుకొని నోటిఫికేషన్ లేక లాస్ట్కు చివరి తన తండ్రులను తల్లి తల్లిదండ్రులను పోషించుకోవడానికి ప్రైవేట్ జాబ్ చేస్తుంటూ అతని పరిస్థితి ఇప్పుడు ఏ విధంగా ఉందో తెలుసుకుందాం నమస్కారం రాజన్న నమస్కారం అండి శ్రీశ్వన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం తెలంగాణ మీరు ఎక్కడి నుంచి వచ్చారు అసలు మీ యొక్క నేపథ్యం ఏంటి మాది సిద్దిపేట జిల్లా నంగనూరు మండల గ్రామం అండి మారుమూల ప్రాంతము మొత్తం విద్యాభ్యాసం అంతా కూడా మన నంగ్నూరు మండలం జరిగింది నాది హై స్కూల్ విద్యాభ్యాసం ఇంటర్మీడియట్ డిగ్రీ సిద్దిపేటలో చేశానండి పైసల పైసోల కోసమే హైదరాబాద్ వచ్చాను విశ్వవిద్యాలయంలో ప్రభుత్వ ఉద్యమం కోసం ప్రిపేర్ ప్రిపేర్ అయ్యాను తర్వాత ఉద్యోగం రాక ఇప్పుడు కుటుంబ పోషణ కోసం ఒక ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను ఇప్పుడు ఏంటి మీరు చేసే జాబ్ ఏంటి ఎప్పుడు నేను మెడికల్ ఉంది జాబ్ ఇక ప్రైవేట్ జాబ్ అంటే ఎట్లా ఉంటుంది అంటే మనకు నచ్చిన మనకు నచ్చకపోయినా మన జాబ్ేతుంది వాళ్ళకు నచ్చకున్నా మన జాబ్ేత్తది ఒక ఎలాగంటే ఒక ఒక బానిస బతుకు అయితే ఇప్పుడు మీరు చేసే జాబ్లో సంతృప్తి లేదు ఎలా ఉంటుందండి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసి ఎలా అంటే ఒక ఆశ ఉండేది అప్పుడు అంతకుముందు అంటే ప్రాయ పరిపాలన ఉండేవారు వాళ్ళు వచ్చారు మన జాబులు దోపిడీ చేస్తున్నారు మన సంపద దోపిడీ చేస్తున్నారు అని చెప్పేసి మనం అప్పుడు క్రియాశీలకంగా ఉద్యమంలో వాల్గొన్నాము ఒక అందరికీ మాకే కాదు తన కన్న తల్లిదండ్రులకైనా ఎవరికైనా కూడా ఆశ ఉండేది మన రాష్ట్రం మనకు వస్తే మన ఉద్యోగాలు మనకు వస్తాయి ఇవన్నో ఎందుకండి మీకు ఒక నేను చరిత్ర ఒక చిన్న కథ చెప్తాను మేము చదువుకునే రోజుల్లో మా దగ్గర ఒక ఇంగ్లీష్ టీచర్ ఉండేవారు ఇంగ్లీష్ చెప్పేవాడతం ఆయన పేరు జయకుమార్ వాళ్ళది రాజమండ్రి ఎక్కడ రాజమండ్రి ఎక్కడ సిద్దిపేట జిల్లా ఎక్కడ నమ్ముడు మండలం అండి అప్పుడే ఆ రోజులో అనిపించేది ఈ పరాయవాళ్ళు చేయబట్టే మన నిరుద్యోగం ఎక్కువైపోతుంది మహారాష్ట్ర రాష్ట్రం మనకు వస్తే మన ఉద్యోగాలు మన మనకోళ్ళు మనకే ఉంటాయని ఒక ఆలోచన ఉండేది ఆ ఆలోచనతోటే మేము ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొన్నాము దెబ్బలు తిన్నాము జయలుకపోయినాము అన్నీ చేసినాము కానీ తీరా ఉద్యోగం తీర తెలంగాణ రాష్ట్రం వచ్చేసరికి ఏవైతే ఎన్ని ఆశలు కన్నా ఎన్ని ఆశలు ఎన్ని కళ్ళు కన్నామో కళ్ళన్నీ కూడా ఆశలు నిరాశలు అయిపోయినాయి కన్న కళలు కళ్ళగా నిలిపోయినాయి అదేదాన్ని తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ సారు లక్ష ఉద్యోగాలు ఫిల్అప్ చేసిన స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మీకు ఉద్యోగం రాలేదా లక్ష ఉద్యోగాలలో చూడండి ఎప్పుడైనా సరే మనము ఒక ఒక ఏమంటే ఒక ఏదో ఊహాలోకంలో బతకకూడదు మాటలకు మనకు వాస్తవిక జీవితానికి ఎప్పుడూ మన వాస్తవ జీవితంలో బతకాలి లక్ష ఉద్యోగాలు పేరు కనగానే కాదు కదండి ఏంటంటే ఇప్పుడు ఇప్పటివరకు మనం ఎన్ని ఉద్యోగాలు డిఎస్సి ఎన్ని వేసారు పోలీస్ ఎన్ని చేశారు పోలీస్ శాఖలో ఎన్ని విద్యాశాఖలో ఎన్ని రెవెన్యూ శాఖలో ఎన్ని ఆర్ అండ్ బిలో ఎన్ని అన్ని కూడా మీరు కాలిక్యులేట్ చేయండి ఒకసారి గుండె చెప్పండి లక్ష ఉద్యోగాలు ఇక ఉద్యోగాలు ఖాళీ లేదు ఇప్పుడు అదే విషయం మీరు ఇప్పుడు ఒక్కటే అండి ఒకటి మెయిన్ గా మీరు ఒకసారి అడిగారు అనుకోండి లక్ష ఉద్యోగాలు అంటే ఒకటే అంటారు వాస్తవ జీవితంలో బతకాలి అండి ఏదో నేను అనుంటాను అని చెప్పేసి తీర సింపుల్ గా ఏం చేస్తాం తెలంగాణ ఉద్యోగం అంటే ఇంటికో ఉద్యోగం ఇస్తానని కేసీఆర్ సార్ అన్నాడు అని అలా అంటుండు అయితే కొంతమంది టీఆర్ఎస్ నాయకులు కానీ కేసీఆర్ కానీ ఏమంటున్నారంటే ఆ మాట ఏం లేదు ఇంటికో ఉద్యోగం సాధ్యమైద్దా అని కేసీఆర్ సార్ అంటుండు వాళ్ళకి అలవాడైపోయిందండి అండి అబద్ధం ఆడడం గుళ్ళ పోసేమన్నా రావడం అలవాడైపోయింది వాళ్ళకి అబద్ధం అబద్ధం ఆడతారు అసెంబ్లీ సాక్షి కాదు వాళ్ళు దేవుని మీద ప్రమాణం చేసి ఏమన్నా చెప్తారు అయితే కేసీఆర్ మాట అన్నారా హండ్రెడ్ పర్సెంట్ అది చూసి అందరూ చూస్తే మీరు ప్రపంచం అంతా చూసింది ఆ మాట అన్నాడు కదా ఇంటికో ఉద్యమ ఇంటికో ఉద్యమస్టో కూడా ఇప్పుడు కదా అబద్ధమడుతున్నారు అయితే ఇప్పుడు మీ తెలంగాణ ప్రభుత్వం మీరు సంతృప్తి కరం లేదు సంతృప్తి సార్ లేదు సంతృప్తిగా లేదు మీకు ఏం కావాలి ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో మీరు తెలంగాణ వచ్చింది తెలంగాణ ఉద్యమంలో క్యాసి రకంగా పార్టిసిపేట్ చేసారు తెలంగాణ వచ్చింది తెలంగాణ ప్రభుత్వంలో మీరు సంతృప్తి నేను చెప్తానండి మనము తెలంగాణ స్వరాష్ట్రం ఎందుకోసము మన ముఖ్యంగా మూడు అంశాలు నీళ్లు నిధులు నియామకాలు నే నేను తెలంగాణ తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు తెలంగాణ పార్టీకి వ్యతిరేకం కాదు ఇప్పుడు ఏదైతే వ్యవస్థ నడుస్తుందో దానికి వ్యతిరేకం నీళ్ళు అన్నారు ఓకే ఎందుకంటే మనం ఉన్నవాటి మీద ఇప్పుడు మనం చర్చ చేయకూడదు నీళ్ళు అన్నది ఓకే నీళ్ళు అన్నారు ఏమైనా తెలియదు నీళ్ళు అయితే నిరుద్యోగం వల్ల నువ్వు ప్రైవేట్ జాబ్ చేసుకొని చాలా ఇబ్బంది పడుతున్నావు అవునండి మరి తెలంగాణ ఒక కేసీఆర్ గారు వారి వారి యొక్క ఏడు సంవత్సరాల పరిపాలనలో వాళ్ళు చాలా విభాగాల్లో ఆయన సక్సెస్ అయ్యండు కానీ ఒక ఫ్లాఫ్ ఒక మొత్తానికి ఒక వ్యవస్థ మొత్తం అట్రఫ్లాఫ్ అయింది అతనికి అపకీష్టి పాలు తెచ్చిన వ్యవస్థ ఏమి ఉందంటే ఆ టీఎస్పిస్ ఒకటే నేను గంటా పరంగా చెప్తాను ఎందుకంటే రీజన్ ఒకటి ఒక వ్యవస్థలో ఒక వ్యవస్థను చక్కదిట్టడానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలి ఏదైనా చూడండి మీరు ఒక ఒక కమిషనర్ స్థాయిలో ఉండాలంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్కి కరెక్ట్గా తెలుస్తుంది ఏం చేయాలి ఒక ఒక సిస్టమ్ ఎలా నడిపించాలి ఎప్పుడు ఎలా చేయాలి ఎవరిని ఏం ఎక్కడ చేయాలని అది ఎందుకు ఎందుకంటే ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ అంటే అడ్మినిస్ట్రేషన్ అంటే పరిపాలన అనేది వాళ్ళకి దక్షత అనేది వాళ్ళకి తెలిసి ఉంటుంది ఏం చేయాలి కదా అనేది ఇప్పుడు ఒక సామెత ఉంటుంది మేము కూడా కేసీఆర్ వాళ్ళు మాకు కూడా తెలుసు వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్న బొక్కలు పడితే అన్నట్టు తన దగ్గర వాళ్ళను తన మిత్రులకు ఎవరండి ఒక పరిపాలన గురించి ఒక అవగాహన ఉండాలంటే మినిమం ఐఏఎస్ ఐఏఎస్ క్వాలిఫైడ్ వాళ్ళని పెట్టాలి ఆయన బంధువులు ఆయన ఫ్రెండ్స్ని ఆయన మిత్రుల మిత్రులని ఎవరో డిస్టాన్స్ ఎడ్యుకేషన్లో చదువుకున్న వాళ్ళని తీసుకొచ్చి టీఎస్పీ చైర్మన్ పెడతా అంటే గంటచక్ర మేధావాని ప్రపంచం అంత ఎక్కడ ప్రొఫెసర్ అది దానికి ఉండాల్సిన దా ఆ పోస్ట్కు ఉండాల్సిన అర్హత ఐఏఎస్ ఐఏస్ అండి ఒక ఐఏఎస్ క్యారర్ తీసుకొచ్చి పెడితే ఆ పరిపాలన కరెక్ట్ జరుగుతుంది ఒకసారి నోటిఫికేషన్ వేస్తారు నోటిఫికేషన్ నోటిఫికేషన్ లో కరెక్ట్ ఎన్ని పోస్టులు ఉన్నాయో తెలియదు వాయిదా వేస్తారు ఎలక్షన్ అవి అసలు ఎప్పుడు ఎగ్జామ్ పెడతారో తెలియదు ఎలక్షన్ పెట్టే పరీక్ష విధానం కూడా కరెక్ట్ గా విద్యార్థికి ప్రతి విద్యార్థికి ఎలా పెడుతున్నారు ఏం పెడుతున్నారు ఇలాంటివి కూడా కరెక్ట్ గా ఉండే ఉండదు సిస్టమ్ బై స్టెప్ బై స్టెప్ ఫాలో గారు ఇదే విధంగా ప్రభుత్వం ఏమంటుందంటే అంటే నోటిఫికేషన్ ఇచ్చినాం కానీ కొంతమంది మీరు కరెక్ట్ 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 ఎందుకు చేస్తారండి కరెక్ట్ ఉంది ఎందుకు చేస్తారు చెప్పండి మా కదా మేము ఎందుకు క్రియాశీలంగా బాగా ఎందుకు సపోర్ట్ చేసిన ఎందుకు కేసీఆర్ భూమి తగ్గినాం ఉద్యోగాల కోసమే కదా మాకు ఉద్యోగాలు చేయగా మీరు అద్దం మాకు ఉద్యోగాలు అమ్మ అంటామా లోపాలు ఉన్నాయండి మీరు మొత్తం తప్ప తడక తప్ప తడక ఉంది కాబట్టి ఎంతో కొంత కొంత న్యాయస్థానం నమ్మకం ఉంది కాబట్టి కోర్టుకి వెళ్తున్నాం లేదండి ఇప్పుడు సక్రమంగా జరుగుతుంది సక్రమంగా ఎందుకు కేసేస్తారండి అయితే మొత్తానికి ఉద్యోగ కల్పనలో టీఆర్ఎస్ ప్రభుత్వం అటర్ ఫ్లాప్ సినిమా అటర్ ఫ్లాప్ అయింది అటర్ ఫ్లాప్ అయింది విద్యార్థిగా ఒక జేఏసి విద్యార్థిగా ఒక విశ్వవిద్యాలయ విద్యార్థిగా నాకు సంబంధించిన వరకు కేసీఆర్ గారు ఈ ఉద్యోగాల ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నంలో ఉద్యోగాలను నియామక ప్రక్రియలో విఫలమయ్యారు ఎందుకంటే దానికి సంబంధించిన దానికి అవగాహన ఉన్న ఒక అడ్మినిస్ట్రేటివ్ తెలిసిన ఒక గొప్ప ఒక మేధావిని పెడితే ఆయన దానికి తగ్గట్టుగా నియామకాల ప్రక్రియ ఎలా జరపాలి వారి యొక్క పరీక్ష విధానం ఎట్లా పెట్టాలి ఈ వాటి యొక్క ఫలితాలు ఎప్పుడు రిలీజ్ చేయాలి ఎట్లా ఇది ఒక నిరుద్యోగ విద్యార్థిగా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చినాయి ఒక నిరుద్యోగులకు పక్షాన్ని మాట్లాడే ఒక

మనము మనకు అర్థమవుతున్నాము మనము చదువుకున్న విద్యార్థులము మా ఎవరైతే ఇప్పుడు నేను టిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు టిఆర్ఎస్ వ్యతిరేకం కాదు ఆ చేస్తూ వాళ్ళు ఏదైతే మాకు మీరు ఆడిందే ఆట పాడిందే పాట ఎట్లా ఆ దానికి వ్యతిరేకం నేను 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 నాకు ఎలాగే నాకు మెజార్టీ ఉంది చేస్తే చెల్లుతుంది అని తప్పది వాళ్ళు ఎక్కడ మనకు తప్ప మనకి ఎక్కడ మన మిస్టేక్ అవుతుంది అంటే వాళ్ళు అడిగేవాళ్ళు లేరు అడిగేవాళ్ళు లేదు కాబట్టి ఇష్టరాజ్యం అవుతుంది వాళ్ళు అడిగే వాళ్ళు ఇష్టమైన ప్రశ్నించే గొంతు ఖచ్చితంగా ఉండాలి ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని ఏదో పెట్టి మా అభ్యయపరుచో మా సామాధాన దండోపాయాలు ఏదో ఉపయోగిస్తున్నారు ఉపయోగించి గమన కూర్చోబెడుతున్నారు ఎక్కువ పాటలు చేసుకుంటారు అదే కదండి సామాధాన దండోపాయాలు ఏదో ఒకటి లైక్ బ్రిటిష్ ఇప్పుడు తెలంగాణలో ప్రశ్నించే నాయకులు లేడా లేరు ఎవ్వరు లేరు లేరు మరి మీరు ఓన్లకు ఓటేద్దాం అనుకుంటారు ప్రశ్నించే ఉన్నారు ఎవరున్నారని చెప్పండి మీరు ఎవరు కోధన్ రామ్ సార్ పార్టీ ఆయన ఉద్యమం చేసి లేదండి మన ఇప్పుడు 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 ఒకటి టిఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట చేయడానికి ఒకే ఒక కారణం ఏంటంటే ప్రశ్నించే గొంతుక లేదు ఎవరైనా ప్రశ్నించే వాళ్ళు ఉంటే టిఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడమైనా లేకపోతే లేకపోతే అని ఇరికించడమైనా లేకపోతే వాళ్ళ పాటలు రాకపోవడమైనా ఏదో ఒకటి చేసి వాళ్ళని చల్లబరుస్తారు ఇక మనం గోరేలం కూకుంటాం ఇది ఏ నడుస్తుంది అయితే ఇప్పుడు తెలంగాణ నువ్వు ఓటైతే ఓటెట్లేస్తామండి లేరు ఇప్పుడు మీ ఒక్క విషయం చెప్తాను నేను మనము టిఆర్ఎస్ ప్రభుత్వం నమ్మి మనము ఓటేసినాము ఓటేస్తే విశ్వ మీరు కూడా విశ్వవిద్యాలయం విద్యార్థి ఎప్పుడైతే మన మీద చేతుల చేతుల్లో తీసుకున్న వారు మనల్ని కొట్టిన వాళ్ళు టిఆర్ఎస్ అసలు తెలంగాణ రాష్ట్రం ఎందుకు అన్నోళ్ళు ఇలా వాళ్ళే ఎవరైతే ఇప్పుడు కేసీఆర్ దొంగలు లంగలు టీడీపీ తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల కల్పనలో అట్టర్ ఫ్లాప్ అయింది అట్టర్ ఇది ఒక నిరుద్యోగిని ఆవేదన తెలంగాణ కోసం పోరాడి ఉద్యోగాల ప్రిపేర్ అయ్యి ఉద్యోగాలు లేక మనస్తాపంతో చాలా బాధపడుతున్నటువంటి వ్యక్తి ఆయన చెప్పే లాస్ట్ ఏం చెప్తున్నారంటే తెలంగాణ ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించడంలో అట్టర్ ఫ్లాఫ్ ఉద్యోగాలు కల్పించేది ఎంతోమంది నిరుద్యోగుల పాపం తగులుతుంది ఎంతోమంది నిరుద్యోగుల యొక్క ఉసురు తల్లి ప్రభుత్వం పోయే రోజులు అతి త్వరలు ఉన్నాయని ఈ యొక్క వ్యక్తి ఆవేదన పడుతుండు నెక్స్ట్ వచ్చే వారం ఇంకో కొత్త వ్యక్తిత్వం కొత్త నాయకుడితో మన ముఖాముఖి